అయితే ఈ అవిద్య మాలో ఉందంటారా? ఉంది. ఈ అవిద్య ఏం చేస్తుందంటారు? వ్యామోహైక నిబంధనం. వ్యామోహ వ్యామోహమునకు ఏక ఒకే ఒక నిబంధనం కారణము. వ్యామోహము కలుగుటకు ఒకే ఒక కారణము అజ్ఞానం. ఎక్కడైనా అలాగే ఉంటుంది. వ్యామోహము అంటే ఏమిటో తెలుసునండి? మోహ వైచిత్యే. ఉన్నదానిని ఉన్నట్లు తెలుసు తెలియకుండా ఉన్నదానిని మరో విధంగా తెలుసుకొనుట పేరే వ్యామోహము. చిన్న దృష్టాంతం, త్రాడు చూసి పామని భ్రమపడుటయే వ్యామోహము. అక్కడ ఉన్నది త్రాడు. మీరు తెలుసుకుంటే మరి ఏం తెలుసుకోవాలి? త్రాడు అని తెలుసుకోవాలి. అది లేకపోగా అక్కడ లేని పామును ఉన్నట్లుగా తెలుసుకుంట దాని పేరే వ్యామోహము. ఇప్పుడు మీ స్వరూపం విషయంలో మీకు వ్యామోహం కలుగుతోంది. ఎలాగా? మీ స్వరూపము ఆనందము, కానీ మీ అనుభవం ఎలా ఉన్నది? దుఃఖము. ఏటో నా బ్రతుకంతా దుఃఖమే అంటాడు. అలా అంటాను, నేను దుఃఖంలో మునిగి ఉన్నాను అంటాడు. అరే నువ్వు ఆనంద స్వరూపుడు రా అంటే మరింత భోరు అంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆనందము అనుభవానికి రాకపోగా దానికి ఆపోజిట్ దుఃఖం అనుభవానికి వస్తూ ఉంటుంది. దీని పేరు వ్యామోహం. త్రాడు అనుభవానికి రాకపోగా పాము అనుభవానికి వస్తుంది. త్రాడు అనుభవానికి వస్తే ఏదో చిన్న పని ఉంది, త్రాడు కట్టుకోవాలి, అంగవస్త్రం ఆరేసుకుంటూ త్రాడు కట్టుకోవాలనుకుంటున్నాడు, త్రాడు దొరక కష్టపడుతున్నాడు, త్రాడు అనుభవానికి వస్తే అది తీసుకు ఉపయోగించుకుంటాడు. అది రాకపోగా పాము అనుభవానికి వస్తే గజగజ వణుకుతో భయపడుతున్నాడు. ఈ పాముతో ఎలాగ వేగాలో అర్థం కాక. దీని పేరు వ్యామోహం. ఈ వ్యామోహానికి ఒకే ఒక కారణము అజ్ఞానము. ప్రతి సర్ప దృష్టాంతంలో కూడా మీకు సర్పము అనే వ్యామోహం ఎందుకు కలిగింది? రజ్జు అనే జ్ఞానము లేకుండుట వలన సర్పము అనే వ్యామోహము కలిగినది. కాబట్టి తెలియకపోవుట నుండి పొరపాటుగా తెలియట అనేది పుడుతుంది. ఇది విద్యారణ్యస్వామి యొక్క ప్రక్రియ. ఈ లోకంలో కొంతమంది ఉన్నారు, ఈ తెలియకపోవడం అనేది ఏమి ఉండదు, పొరపాటుగా తెలియట మాత్రమే ఉంటుంది అని, భ్రమ మాత్రమే ఉంటుంది తప్ప ఈ మూలాజ్ఞానము అనాది అజ్ఞానము అంటూ ఏమీ లేదు అని సచ్చిదానందేంద్ర సరస్వతి అనే మహాత్ములు, దాని మీద ఆయన గొప్ప మహాత్ములు, ఇప్పుడు లేట ఆయన, కర్ణాటకలో హోలే నర్సీపూర్లో ఉండేవారు ఆయన, దాని మీద ఓ పెద్ద పుస్తకమే రాశారు. ఆ పుస్తకం పేరు మూలా విద్యా నిరాశ అనే పుస్తకం. ఆ పుస్తకం పేరు అది. కొంతమంది వేదాంతులు ఈ శంకర భాష్యాలు ఈ పంచదశులు, పంచదశి జోలికి రాదు. పంచదశి మూలా విద్య చెప్తున్నాడు కానీ అనాది అవిద్య అంటున్నాడు కదా, అంటే మౌలికమైన అవిద్య అని అంటున్నాడు కదా, వాళ్ళు పంచదశి కారుణ్యం ఒప్పుకోరు. సో ఎలా అయితే ఆర్య సమాజీయులు బ్రాహ్మణాలను ఒప్పుకోరో, ఈ హోళే నరసీపూర్ శిష్యవర్గము పంచదశీకారుణ్యం ఒప్పుకోరు. పంచదశీకారుణ్ణి ఖండిస్తారు. ఖండించడమే కాదు, చెడాముడ తిడతారు. వేదాంతాన్ని పాటు చేసిన వాడు పంచదశీకారుడని అన్నా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళు ఏమంటారంటే ఈ మూలా విద్య అనేది ఏది లేదయా, వ్యామోహము మాత్రమే గలదు అని వాళ్ళు అంటారు. పోలండి, ఇప్పుడు తల పగలు కొట్టుకోవడానికి ఏరయా అయితేనేమి, మూలా విద్య అనే రాయి తగిలి గాయం తగిలితేనేమైంది, లేకపోతే వ్యామోహము అనే రాయి తగిలి గాయం తగిలితే ఏమైంది? మొత్తానికి గాయం రాయి బుర్రకి తగిలి గాయం తగలడమే దుఃఖం అనే కలుగుతోంది కదా. కాబట్టి ఈ రకమైన ఈ మీమాంసల జోలికి వెళ్ళక్కర్లేదు. అల్టిమేట్గా మీరు భ్రమన్నా అజ్ఞానమన్నా అదేదో ఒకటి ఉన్నది, దాని కారణంగా మన స్వరూపము మనకు అనుభవమునకు వచ్చుట లేదు. అర్థమైందండి. ఇప్పుడు మళ్ళీ చెప్దాం ఒక్కసారి. పుత్రధ్వని శ్రుతౌ, పుత్రుని ధ్వనిని వినుట అనే దృష్టాంతమునందు తస్య వినకు ఆ వినకుండుటకు సమానాభిహార సమాన కాలమునందు ఉచ్చరించుట హేతు కారణము ఇహ
ఈ ఆత్మానందము అనుభవమునకు రాకుండుట అనే విషయమునందు అనాది అనాదియగు అవిద్యా ఏవా అవిద్య మాత్రమే హేతు హేతువు వ్యామోహైక నిబంధనం వ్యామోహమునకు అనగా విపరీత జ్ఞానమునకు దానికి విపరీత జ్ఞానం అంటారు. ఉన్నది త్రాడైతే త్రాడు అనే జ్ఞానము యథార్థ జ్ఞానము, పాము అనే జ్ఞానము విపరీత జ్ఞానము. ఆనందం ఆత్మ అయితే ఆత్మ ఆనందము అనే అనుభవము యథార్థానుభవము, ఆత్మ దుఃఖస్వ నేను దుఃఖిని అనే అనుభవము విపరీత జ్ఞానము. అదే వ్యామోహం అంటే విపరీత జ్ఞానమునకు ఏక ముఖ్యమైన నిబంధనం కారణము, అదే అవిద్య. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మలో ఆనందాన్ని చొప్పించటానికి ప్రయత్నం అనవసరం. ఎందుకని? ఆత్మ ఆనంద స్వరూపం, ఇంకా దాంతో మీరు ఆనందాన్ని చొప్పించక్కర్లా. మరి మాకు అనానందం ఎలా అనుభవానికి వస్తుంది? ఆనందము అనుభవానికి రాకుండా అడ్డుపడే అవిద్య ఏది గలదో దానిని ప్రక్కకి తోసేస్తే పని అయిపోతుంది అని మనకి స్పష్టమవుతోంది. అందుకోసం అవిద్యని మనం వ్యాఖ్యానం చేస్తూ ఉంటాము. తస్య హేతు సమానాభిహార పుత్రధ్వనిశ్రుత ఇహానాదిర విద్యైవ వ్యామోహైక నిబంధనం. చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమోరజస్సత్వగుణ ప్రకృతిర్ద్విధా చ సా. అది ఇప్పుడు ఆ అవిద్య, అనాది అవిద్య, దాన్ని గురించి చెప్పడం కోసం ఒక ప్రతిపాదన మొదలుపెట్టారు. దీంట్లో రహస్యం ఏమిటంటే అవిద్య కూడా తెలుస్తూ ఉంటుంది, అది మీరు మర్చిపోకూడదు. ఎలా వెళుతుందో చూడండి. మీకు తెలుగు భాష వచ్చునా? వచ్చును. తెలుగు భాష వచ్చునని మీకు ఎలా తెలిసింది? ఎలా తెలియడం ఏంటండి? నాకు తెలుస్తూ ఉంటుంది తెలుగు భాష వచ్చును అనే విషయము, నాకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, సంతోషం. మీకు చైనా భాష వచ్చునా? రాదు. మీకు చైనా భాష రాదు అని మీకు ఎలా తెలిసింది? ఎలా తెలియడం ఏంటండి? చైనా భాష రాదు అని తెలుస్తూ ఉంటుంది. దీనికి పూజ్య స్వామికి ఒక సలహా దృష్టాంతం చెప్పారు. మీకు చైనా భాష వచ్చునా? రాదు. మీకు చైనా భాష రాదని ఎలా చెప్పగలిగారు? నేను ఇప్పుడే నా భార్యను అడిగాను, ఓ ప్రియురాలా నాకు చైనా భాష వచ్చునా రాదా అని నేను అడిగాను. మీకు చైనా భాష రాదయ్యా అని ఆవిడ చెప్పింది, కాబట్టి నాకు చైనా భాష రాదనే సంగతి తెలిసింది అని చెప్తారా? మీరు అలా చెప్తారా? అలాగండి చెప్పింది. అలా చెప్పరు. మరి ఎలా చెప్తారు? అయ్యా నాకు చైనా భాష రాదు అనే సంగతి నాకు తెలుస్తూనే ఉంది అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు చైనా మీ యందు చైనా భాష యొక్క అజ్ఞానము గలదా, లేక చైనా భాష యొక్క అజ్ఞానముతో పాటుగా ఆ అజ్ఞానమును కూడా ప్రకాశింపజేసే వెలుగు మీ యందు ఉందా లేదా? మరి చూసారా ఇప్పుడు నీడ కనబడుతోందా లేదా? కనబడుతోంది. సపోజ్ అంతా చీకటే ఉందనుకోండి, నీడ కనబడుతుందా? కనబడదు. నీడ కనబడుతోంది అంటే నీడ కనబడడానికి కావలసిన వెలుగు ఉన్నది. నీడ అంటే వెలుగు లేకపోవడం. వెలుగు లేకపోవడము అనే నీడ కూడా వెలుగులోనే అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మనకు అజ్ఞానం అనుభవానికి వస్తుంది అంటే ఈ అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేసే ఒకనొక వెలుగు మనలో ఉన్నదన్నమాట. ఆ వెలుగు వెలుగంటే ఎటువంటి వెలుగది? చైతన్య రూపమైన వెలుగు.
అది కదా వెలుగు. ఇంతకుముందే చూసాం, ఏది చితో అది ఏ ఆనందము, అది ఏ బ్రహ్మ అని చూసాం. కాబట్టి మన యందు ఉన్న అజ్ఞానము మనకి ఏ విధంగా మనకు అనుభవానికి వస్తుంది అంటే, ఆ చైతన్య రూపమైన ఆనందరూపమైన ఏ బ్రహ్మ గలదో ఆ బ్రహ్మ మన యందు ప్రతిఫలించుచున్నది. నేను మళ్ళీ చెప్తా చూడండి, మీకు నీడ కనబడుతోందా? కనబడుతోంది. ఎందువల్ల నీడ కనబడుతోందో తెలుసిన, ఆ నిత్యము అంటే సర్వదా ప్రకాశిస్తూ ఉండే సూర్యభగవాను యొక్క ప్రకాశము భూమండలమునందు ప్రవేశించి పొగటి కాంతి రూపమును పొంది సర్వమును ప్రకాశింపజేస్తూ ఉన్నది కనుక మీకు నీడ కనబడింది అని చెప్పాలి కదా. సపోజ్ సూర్యుడు ప్రకాశించట్లేదనుకోండి, అంతా చీకటి అయిపోయిందనుకోండి, పొగటి వెలుగు లేదనుకోండి. పొగటి వెలుగు అంటే సూర్యప్రకాశము మన చుట్టూ ఉండే వాతావరణంలో ప్రతిఫలించినప్పుడు వచ్చేది ఏమిటది? పొగటి వెలుగు. ఆ పొగటి వెలుగు ఉన్నప్పుడే మీకు నీడ స్పష్టముగా నీడ అని తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆ బ్రహ్మ చిదానంద బ్రహ్మ మన హృదయంలో ప్రతిఫలిస్తున్నాడు. మన హృదయంలో చిదానంద బ్రహ్మ ప్రతిఫలించినప్పుడు ఏమవుతుంది? మనకి జాగ్రచ్చేతన అనుభవానికి వస్తుంది. పొగటి వెలుగు వంటిది జాగ్రచ్చేతన అంటే, జాగ్రత్త అవస్థలో అన్నీ తెలియడానికి మూలమునందుండే ఆ తెలివి జాగ్రత్త అవస్థకు చెందిన ఎరుక, అది మనకు అనుభవానికి వస్తుంది. ఆ ఎరుకలో నాకు ఆత్మస్వరూపము తెలియటలేదు అనే అజ్ఞానము తెలుస్తూ ఉంటుంది. ఏమన్నా అర్థమైందండి? దీన్ని రివర్స్ డైరెక్షన్లో చెప్తా చెప్పండి చూడండి. నాకు ఆత్మస్వరూపము తెలియటలేదు అనే అజ్ఞానము ఉన్నది. ఈ అజ్ఞానము ఉన్నదని నీకు ఎలా తెలిసిందయ్యా? నాకు తెలుస్తూనే ఉన్నది. ఆ తెలివి ఏమిటి? ఇదిగో తెలివి వచ్చింది, జాగ్రత్త అవస్థలో ఉన్నాను, ఆ తెలివియే. ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ పరమాత్మ చిదానంద బ్రహ్మ ఈ హృదయంలో ప్రతిఫలించబట్టి ఆ జాగ్రత్త అవస్థకి చెందిన తెలివి వచ్చింది. ఆ తెలివిలో నా యందు ఆత్మస్వరూపము యొక్క అజ్ఞానము గలదు అనే అజ్ఞానము ప్రకాశించింది. అదిగో ఆ వాక్యం విన్నానండి, మంచి వాక్యం. ఎరుక మరుపులనేది గడి ఎరుక నేను. ఇప్పుడు మీకు ఎవరైనా ఫలానా వారి టెలిఫోన్ నెంబర్ ఎంత అడిగానని చెప్పానండి, అబ్బా గుర్తులేదయ్యా అని మళ్ళీ ఒక నిమిషం పోయిన తర్వాత ఏమో నువ్వు టెలిఫోన్ నెంబర్ అడిగా ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్పారనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు గుర్తు లేదని ఎవరికి తెలిసింది? మీకే తెలిసింది. ఇప్పుడు గుర్తు వచ్చినదని ఎవరికి తెలిసింది? మీకే తెలిసింది. అంటే ఆ ఎరు ఆ మరుపుని ఆ ఎరుకని తెలుసుకునే ఎరుక ఏమిటి? ఆ పద్యం పూర్తిగా చెప్పండి. పోలేండి, పర్వాలేదు, చాలు చాలు, పర్వాలేదు. అది విశ్వదాభిరామ వినురవేమయా? ఓ, సీతారామాంజనేయ సంవాదం. ఓకే, ఒక ఆయన వేదాంత పాఠం చెప్తున్నారు పంచదశో ఏదో. ఆయనకి శబ్దజ్ఞానం లేదు, విభక్తి జ్ఞానం లేదు. ఇప్పుడు తస్య అంటే షష్ఠీ విభక్తి అని, తేన అంటే తృతీయ విభక్తి అని, ఆ మాత్రం కూడా సరిగ్గా తెలియకపోతే ఈ శ్లోకాలని, ఈ చిచ్చర పిడుగులు బట్టి ఈ శ్లోకాలని ఏ వ్యాఖ్యలు చేస్తాడు ఆయన? ఆయనే చెప్పేస్తున్నాడు. ఆయన నన్ను సలహా అడిగారు, ఏమన్నా వేదాంత పాఠం గురించి మీరు విన్నారా? విన్నానయ్యా. మీ సలహా ఏమిటి? మీరు పండితులను విన్నాను, మీ సలహా ఏమిటి? నేను అన్నాను, నీకు ఇవి పంచదశకాయా తలపోతుంది, నువ్వు చక్కగా సీతారామాంజనేయ సంవాదం పాఠం చెప్తుంది. ఎందుకంటే సీతారామాంజనేయ సంవాదము అది వేదాంత పుస్తకం, అంటే తెలుగు వేదాంత పుస్తకం పద్యాలతో ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఉండి ఎలా ఉందో, సీతారాముడు అక్కడ ఏ సీత చెప్పిందా, రాముడు చెప్పాడా, ఎవడైతే ఆంజనేయుడు చెప్పాడా, అలాంటి చింతలు మీరేం చేయకండి. అదిదో ఉంటుంది, ప్రతిదీ సంవాద రూపంగా ఉండాలి, అది సంవాదమే. కానీ అంత వేదాంతమే తెలుగులో ఉంటుంది. అచ్చ తెలుగు, చక్కటి తెలుగు, అలతి పదములతో ఉంటుంది. అది చెప్పబోయే పాఠం.
ఎందుకంటే తెలుగు భాష నీకు వచ్చు కనుక, మాతృభాష కనుక, మాతృభాషలో చెప్పు, ఈ సంస్కృతం నీకు మాతృభాష కాదు, నువ్వు నేర్చుకున్న భాష కూడా కాదు, ఎందుకు నీకు ఈ తావత్రయం అని నేను సలహా చెప్పాను. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నారో నేను గమనించలేదు. కాబట్టి సీతారామాన్ని నేను సంవాదం అంటే నాకు అది గుర్తుకొచ్చింది. సో చాలా గొప్ప గ్రంథం అది. కాబట్టి ఎరుక మరుపుల నెడిగడి ఎరుక నేను. కాబట్టి ఒక ఎరుక ఉన్నది, ఆ ఎరుకలో అజ్ఞానము ప్రకాశిస్తుంది. ఆ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ చైతన్యము హృదయంలో ప్రతిఫలించడం చేత ఆ ఎరుక వచ్చినది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకరణంలో జీవుడు దేవుడు అనే భేదముతో ప్రారంభించి క్రమంగా ఆ భేదాన్నంతనే అర్థం చేసుకుని దాన్ని నిరాకరిస్తూ అభేదాన్ని నిలబెట్టుట అనే ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు భేదములో మనం ఉన్నప్పుడు ఆ భేదాన్ని బాగా తెలుసుకుంటే దాన్ని తిరస్కరించటం తేలికైపోతుంది కదా. ఇప్పుడు ఆ భేదాన్ని చెప్పడం ప్రారంభించారు. ఈ అవిద్య అనేది ఉంది చూసారా, ఇది దేవుడి దగ్గర ఒక రూపంగా ఉంటుంది, మన దగ్గర ఇంకో రూపంగా ఉంటుంది, జీవుడి దగ్గర ఇంకో రూపంగా ఉంటుంది. దేవుడి దగ్గర ఏ రూపంగా ఉంటుంది అవిద్య? ప్రకృతి అనే రూపంగా ఉంటుంది. ప్రకృతి దేవుడికి పురుషుడని పేరు, ఆయన దగ్గర ఉండే ప్రకృతి రూపంగా ఉంటుంది. అక్కడ ప్రకృతి అంటే అర్థం ఏంటో తెలిసిన, జనికర్తు ప్రకృతి అని పాణిని గారి సూత్రం ఉంటుంది. ప్రకృతి అంటే జగత్తునకు ఉపాదానము అని అర్థం. ఈ జగత్తున్నదే, దీనికి ఉపాదానము, దాని మెటీరియల్ ఉపాదానం. చపాతీకి ఉపాదానం ఏమిటి చెప్పండి మీరు? పిండి, ఆట, అలాగనమాట. ఆభరణాలకు ఉపాదానం ఏమిటి? బంగారం. అలాగే జగత్తునకు ఉపాదానమేమి? ప్రకృతి. ఓకే, ఇప్పుడు ఆ ప్రకృతి యందు మూడు గుణములు ఉంటాయి. ఎలా చెప్పగలరు మూడు గుణాలు ఉంటాయని? నేను చెప్తా చూడండి ఎలా చెప్పాలి. బంగారము తీగల వలె సాగును, రేకుల వలె సాగ కొట్టవచ్చును, అది చక్క మాలియబుల్ అండ్ డక్టైల్ అని అంటారు ఇంగ్లీష్లో. అది పచ్చగా మెలమెల మెరియును అని మూడు గుణాలు చెప్పాను నేను బంగారాన్ని. ఈ మూడు గుణాలు నాకు ఎలా తెలిసేయంటారు అంటే, నాకు ఎలా తెలిసే చెప్పంటారా, నేను నెక్లెస్ చూశాను. ఆ నెక్లెస్ని ఆయన ఆ కంసాల ఆయన తీగల వలె సాగ కొట్టి నెక్లెస్ తయారు చేశాడు. ఆ నెక్లెస్కి పువ్వులాగా ఏదో పెట్టాడు చుట్టూరు, దాన్ని బంగారాన్ని రేకుల వలె పలచన చేసి అలా తయారు చేశాడు. తర్వాత ఈ నెక్లెస్ మిలమిలా మెరిసిపోతోంది పచ్చగా. ఈ నెక్లెస్ను చూసి నేను బంగారంలో మూడు గుణములు ఉన్నాయని చెప్పాను. నెక్లెస్లో ఉండే మూడు గుణాలను చూసి ఈ బంగారంలో ఈ మూడు ఉన్నాయి అని చెప్పాను. అవునా? అదేవిధంగా ఈ జగత్తునకు ఉపాదానము ప్రకృతి అని అన్నప్పుడు, ప్రకృతి అని పేరు అది ఏమిటో చెప్పలేదు. ప్రకృతి అని ఉంటే నామధేయం, పేరు పెట్టారు. జగత్తునకు ఉపాదానము ప్రకృతి అన్నప్పుడు అయా ఆ ప్రకృతిలో ఎన్ని గుణాలు ఉంటాయి అంటే మూడు గుణాలు ఉంటాయి. అది మీకు ఎలా తెలుసు? ఎలా తెలియడం ఏమిటో జగత్తును చూసే తెలుస్తుంది. జగత్తును చూడు, జగత్తులో సుఖం ఉన్నదా? ఉంది. మా వద్ద లేదు కానీ ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. మా వద్ద కూడా ఇప్పుడు కొద్దో గొప్ప మా వద్ద ఉన్నది, సుఖం ఉన్నది. జగత్తులో దుఃఖం ఉన్నదా? బోలెడు ఉన్నది. జగత్తులో మోహం ఉన్నదా? అది బోలెడే. మోహము బోలెడు, మోహం ఉన్నది. కాబట్టి ఈ మూడు ఉన్నాయి జగత్తులో, ఇంకా ఇంకేం లేదు, మూడే ఉన్నాయి, సుఖము దుఃఖము మోహము. కాబట్టి ఈ జగత్తునకు కారణమయ్యే ప్రకృతిలో కూడా ఈ సుఖానికి సంబంధించి ఓ గుణం ఉండాలి, ఆ గుణం పేరే సత్వము. ఈ దుఃఖానికి సంబంధించి ఓ గుణం ఉండాలి, దాని పేరే రజస్సు. ఈ మోహానికి సంబంధించి ఓ గుణం ఉండాలి, దాని పేరే తమస్సు. కార్యమైన జగత్తునందు సుఖదుఃఖ మోహములు కలవు గనుక కారణమైన ప్రకృతి ఎందు కూడా ఈ మూడింటికి సంబంధించి వన్ టు వన్ కరస్పాండెన్స్, మూడింటికి చెందిన మూడు గుణములు ఉండాలి, వాటి పేర్లే సత్వరజస్తమో గుణములు.
కాబట్టి సత్వరజస్తమో గుణముల యొక్క సమాహారము అగు ప్రకృతి ఈ జగత్తునకు మూలమునందు గలదు. అయితే మరి ప్రకృతి దానంతటదే ఈ జగత్తునికి మూలమునందు గలదు అని ఎలా చెప్తారు మీరు? అంటే చూడవయ్య, ఆ పరబ్రహ్మ చైతన్యము ఆ ప్రకృతి యందు ప్రతిబింబిస్తూ ఉండబట్టే ఆ ప్రకృతి ప్రకాశిస్తూ ఉన్నది. పరబ్రహ్మ చైతన్యము చిదానందమయ బ్రహ్మ ప్రకృతి యందు ప్రతిఫలించి ప్రకృతికి అధిష్టానంగా ఉంటూ ఉండబట్టే ఆ ప్రకృతి ఇంత ఘనకార్యాన్ని చేయగలిగింది. ఏమిటి? ఈ జగద్రూపముగా ప్రకటముగుట అనే ఘనకార్యాన్ని ఆ ప్రకృతి చేసినది. అర్థమైందండి? ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉన్నాడు, వాడు చాలా ఘనకార్యాలు చేశాడు. వాడు ఎలా చేసేటంటారు? వాడు స్వతంత్రంగా చేసేసాడా, లేకపోతే ఆ ప్రాజెక్టర్ ప్రకాశము చేత ప్రకాశింపచేయబడుతూ చేశాడా ఘనకార్యాలు? ప్రకాశము చేత ప్రకాశింపచేయబడుతూనే ఆ ఘనకార్యాలు చేశాడు. సపోజ్ ఆ ప్రకాశాన్ని ఫుల్ స్టాప్ పెట్టేశామనుకోండి, స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, అప్పుడు హీరో ఘనకార్యాలు చేయగలుగుతాడా? చేయలేడు. ఎందుకో తెలుసిన, అసలు వాడే లేకుండా పోతాడు. కాబట్టి ఆ ప్రాజెక్టర్ లైట్లో ఉండే ప్రకాశము ప్రకాశిస్తూ ప్రతిఫలిస్తూ ఉంటేనే హీరో ఎవేవో ఘనకార్యాలు చేయగలుగుతాడు. అదేవిధంగా ఈ ప్రకృతి కూడా తనంత తానుగా ఈ జగత్తునంతని సృష్టిస్తోందని మీరు అనుకోకూడదు జగద్రూపంగా ప్రకటమవుతోందని. ఎలా తెలుసుకోవాలంటే ఆ పరబ్రహ్మ చైతన్యము ఆ ప్రకృతి యందు ప్రతిఫలిస్తూ ఉన్నప్పుడే ఆ ప్రకృతి ఈ జగద్రూపంగా ప్రకటమవుతోంది. అయా మీరు మాయందుండే అవిద్య గురించి చెప్పమంటే ఇక్కడి నుంచి ఎక్కడికో మళ్ళీ సృష్టి బ్రహ్మదేవుడు ప్రకృతి అక్కడికి వెళ్ళిపోయారు ఏమిటి అంటే, వస్తామయ్యా వస్తాం, కంగారు కొడుకు, వి విల్ కమ్ టు ఇట్. ఓకే, పదచ్ఛేదం చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమోరజసత్వగుణ ప్రకృతి ద్వివిధ చ సా. ప్రకృతి ప్రకృతి గలదు, తమోరజసత్వగుణ సత్వరజస్తమో గుణములు గలది, చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత సచ్చిదానంద బ్రహ్మ యొక్క ప్రతిఫలనముతో కూడి ఉన్నది. ఓకే, అటువంటి ప్రకృతి అవిద్యకి దానికి ముడి పెడతారు, కొంచెం ఉపయోగపట్టాలి. ఇంకా ఆ ప్రకృతి గురించి పై మాట, సాచ ఆ ప్రకృతి కూడా ద్విధ రెండు రకములుగా ఉన్నది. దాంట్లో మొదటిది మాయాశక్తి, రెండోది అవిద్య. సరిపడిందా? అవిద్యకి అలా కనెక్షన్. సింపుల్గా ఉందండి శ్లోకం. సో చెప్దాము, చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమోరజసత్వగుణ ప్రకృతిర్ద్విధా చ సా. ఇప్పుడు ఉప్పు ఉందా అంటే చింతపండు ఉందన్నట్టుగా, అవిద్య గురించి చెప్పబోయా అంటే ప్రకృతి అంటావేమిటి అంటారేమో, వస్తూ ఉన్నాము దాని గురించే. సత్వశుద్ధి విశుద్ధిభ్యాం, ఓ సారీ, సత్వశుద్ధి విశుద్ధిభ్యాం మాయా విద్యేచతే మతే మాయాబింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః. ఇప్పుడు ప్రకృతి సత్వరజస్తమో గుణాత్మకమన్నాం కదా, మూడు గుణాలు ఉంటాయి. దీంట్లో సత్వము 90%, ఓ 7-8% రజస్సు, మిగిలిన 2-3% తమస్సు ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారంటే సత్వశుద్ధి అంటారు. సత్వం బాగా అధికంగా ఉన్నది. ఇప్పుడు
మీరు పెట్టుకున్న ఆభరణము దాని స్వరూపం చెప్పండి అంటే అది బంగారంతో చేశారు. బంగారంతో చేశారు సరేనండి, శుద్ధ బంగారం, శుద్ధమైన బంగారంతో ఆభరణం తయారు చేయలేరు కదా. కొద్దిగా రాగి కలిపి 22 క్యారెట్ల కింద చేసి, 24 క్యారెట్లనే 22 క్యారెట్లు చేసి ఆభరణం చేశారు. అది ఒక రకం ఆభరణం. ఇంకో ఆభరణం ఏమిటో తెలుసిన, రాగితో చేశారు దాన్ని. రాగితో చేసి పైన బంగారపు పూత పూసినారు. అంటే ఇప్పుడు దాంట్లో బంగారం ఎంత ఉంటుంది అంటే ఆభరణం ఎలా ఉంటుంది, అది 10 గ్రాములు ఆభరణం అయితే 9.9 గ్రాములు రాగి, 0.1 గ్రాము బంగారం. అది బంగారమే, దానికి రోల్డ్ గోల్డ్ అని అంటారు. 1 గ్రామ్ గోల్డ్ అని అంటారా? ఓహో, అలా కూడా అంటారు. పూర్వం మా చిన్నప్పుడు బందరు నుంచి రోల్డ్ ఉమా రోల్డ్ గోల్డ్ నగలు అని వచ్చేవి. సో గోల్డ్ కవరింగ్ నగలు అని కూడా అనేవారు. అవి కొనుక్కునేవారు, నేను తప్పే ఉంది. సో కాబట్టి ఇప్పుడు అది అవడానికి ప్రకృతి అయినా 90% సత్వం, రజస్తమో గుణాలు మిగిలిన 10%, అది సత్వశుద్ధి ప్రకృతి. 90% తమస్సు, 7-8% రజస్సు, మిగిలిన 2-3% సత్వము. దీన్ని సత్వ అశుద్ధి ప్రకృతి అంటారు అని విద్యారణ్య స్వామి అలా అంటారు. మామూలుగా వేదాంతులు ఏమంటారంటే శుద్ధ సత్వ ప్రకృతి, మలిన సత్వ ప్రకృతి అని అంటారు. రెండింటిలోనూ సత్వం ఉంది. ఒక దాంట్లో శుద్ధ సత్వం, రెండవ దాంట్లో మలినం ఎక్కువ, సత్వం ఒకసారంత. మలిన సత్వ ప్రకృతి, శుద్ధ సత్వ ప్రకృతికి మాయా అని పేరు. అది పరమేశ్వరుని యొక్క శక్తి అది. మలిన సత్వ ప్రకృతి ఉన్నదే, ఇది మన సొత్తు, ఇది మన సొత్తు. అవిద్య అని పేరు, జీవుని సొత్తు అది. విషయాలు ఎలా ప్రతిపాదించారు ఆయన. మళ్ళీ శ్లోకం ఒకసారి అందాము. సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యేచతే మతే మాయా బింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః. సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యే చ తే మతే మాయాబింబః వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞః ఈశ్వరః. సత్వశుద్ధి అవిశుద్ధిభ్యాం, శుద్ధమైన సత్వమును కలిగి ఉండుట, మలిన సత్వమును కలిగి ఉండుట అనువాటిచే మాయా విద్యే మాయా అవిద్య అనే తే ఆ రెండు ప్రకృతులు మతే చెప్పబడినవి. ఇప్పుడు ప్రకృతి రెండు రకాలు అన్నాడుగా. ప్రకృతి ద్విధాచస, ఏమిటా రెండు రకాలను? ఒకటి మాయా, రెండవది అవిద్య. అవేమిటి? అవే గుణాలయ్యా. సత్వం శుద్ధంగా ఉంటే మాయా, సత్వం మలినముగా ఉంటే అవిద్య. మంచిది. అయితే ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఎక్కడ కూర్చోబెడతావు? ఈశ్వరుడు లేదే ఏదీ లేదు. ఆ ఈశ్వరుడు ఎవరు? మనం చెప్పాం, ఈ ప్రకృతి జగద్రూపంగా ప్రకటన అవ్వాలి అంటే ప్రకృతి యందు పరమాత్మ ప్రతిఫలిస్తూ ఉండాలి. ఆ ప్రతిబింబ రూపంగా ప్రతిఫలనము ఉండాలి. ఇప్పుడు సూర్యుని యొక్క ప్రతిఫలనము కుండలోని నీటి యందు గలదు. అప్పుడు కుండలో నీటిలో సూర్యుడి ప్రతిబింబము కనపడుతుంది. ఇప్పుడు ఆ సూర్యుడు ఈ నీటిలో ఉన్నది ఏమిటి? ప్రతిబింబం. ఇది ప్రతిబింబం అయితే మరి బింబం ఎక్కడుంది? అక్కడ అదిగో సూర్యుడు బింబం. బింబం లేనిదే ప్రతిబింబం ఉండదండి.
మీరు అద్దం ముందు నిలబడితే మీ ముఖం అద్దం లోపల సొగసుగా కనపడుతూ ఉంటుంది. మీరు ఎక్కడో ఉంటే అద్దం లోపల ప్రతిబింబం ఏముంటుంది? కాబట్టి ప్రతిబింబము ఉన్నది అంటే బింబం ఉండాలి. ఇప్పుడు మాయాశక్తి యందు, అదే మాయా, మాయ యందు ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము ఉంటుంది, అప్పుడే అది జగద్రూపంగా ప్రకటమవుతుంది. మాయా యందు ప్రతిబింబ రూపముగా ఉండే పరమాత్మని ఏమంటారండి? బింబము అంటారు. ఈ బింబ ప్రతిబింబవాదము అని పేరు దీనికి. ఆయన ఈశ్వరుడు మాయ యందు ప్రతిఫలించే బింబము. ఓకే, ఆయన ఆ మాయను తన వశం చేసుకుని ఉంటాడు. మాయను తన వశం చేసుకున్నాడు కాబట్టి ఆయన యందు అజ్ఞానము ఉండదు. సత్వశుద్ధి, శుద్ధ సత్వము, సత్వం అంటే జ్ఞానం, శుద్ధ సత్వము అని ఎప్పుడైతే అన్నారో అంతా జ్ఞానమే ఉంటుంది. అజ్ఞానం అనే మాట ఉండదు. సత్వము అంటే వెలుగు, తమస్సు అంటే చీకటి, వెలుగంటే జ్ఞానరూపమైన వెలుగు. కాబట్టి శుద్ధసత్వ ప్రధానుడు ఆయన, బింబస్వరూపుడు ఆయన, అధీనంలో ఆయన ప్రతిఫలిస్తూ ఉండేటువంటి మాయాశక్తి శుద్ధసత్వ ప్రధానమైనది. కాబట్టి ఆయన సర్వమును తెలిసిన వాడు అయి ఉంటాడు, సర్వజ్ఞ. ఇప్పుడు ఒక అతను ఉంటాడు, అతనికి మంచి జ్ఞానము కలదు. ఇంకొక అతను ముద్దబ్బాయి. ఎందువల్ల అంటారు? ఇతని మనస్సులో సత్వగుణము ఎక్కువ, అతని మనస్సులో తమో గుణము ఎక్కువ. అలాగే మీరు పోలికలు కనపడుతున్నాయి కదా, అదేవిధంగా పరమేశ్వరుని యొక్క మాయాశక్తి యందు సత్వగుణము అత్యధికముగా నుండుటచే ఆయన సర్వజ్ఞుడు. అటువంటి ఆయనకి ఈశ్వరుడని పేరు కూడా కలదు. ఎందుకు ఈశ్వరుడని పేరు అంటే, జీవుడు అవిద్యకు బానిసయ్యి బతుకుతూ ఉంటాడు, వెరాజ్ ఈశ్వరుడు సర్వము తెలిసిన వాడు కనుక ఆ మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకుని దానిని కమాండ్ చేస్తూ బతుకుతాడు. బాగా చెప్పారు. పరమేశ్వరుడికి మాయాధీశ అని పేరు, వెరాజ్ జీవుడికి అవిద్యాధీన. అలా అవిద్య అంటూ ఉన్నాం. ఒకప్పుడు మాయా అనే శబ్దాన్ని అవిద్య అనే అర్థంలో కూడా వాడేస్తారు, కానీ ఇప్పుడు అలా వాడేసామంటే ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోయి, ఏమంటే ఇది మాయ అంటారా విద్య అంటారా? ఓసారి మాయా విద్య అన్నారు, రెండు అంతా కలగాపలకం చేసి పెట్టారని మీరు నన్ను తప్పు పట్టే అవకాశం ఉన్నది కనుక ఆ విద్యారణ్య స్వామి యొక్క టెర్మినాలజీతోటే పోదాం. ప్రస్తుతానికి మనకు అంతా బాగా తెలిసిన తర్వాత అవసరమైతే ఇంకో పదం కూడా వేసుకోవచ్చు, తప్పేం కాదు. కాబట్టి వీడు అవిద్యాధీనుడు జీవుడు, మాయాధీశుడు ఈశ్వరుడు. ఓకే, ఇప్పుడు అర్థం చెప్తాం. మాయాబింబ, మాయ యందు ప్రతిఫలించే బింబము అగు. ఈశ్వర, ఈశ్వరుడు తాం ఆ శుద్ధసత్వ ప్రధానమైన మాయను వశీకృత్య, వశము చేసుకుని సర్వజ్ఞ సర్వజ్ఞుడై స్యాతు ఉండును. అది మొదటి రకం ప్రకృతి. రెండో రకం ప్రకృతి అవిద్య, తర్వాత శ్లోకంలో వస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఈ రెండు రకముల ప్రకృతిలో శుద్ధసత్వ ప్రకృతిని తన అధీనంలో పెట్టుకుని ఆయన అట్టి పెట్టుకున్నాడు. ఈ జీవుల కోసమని ఈ మలిన సత్వ ప్రకృతి వచ్చి పడి వీళ్ళ పాలిట ఆ మలిన సత్వ ప్రకృతి వచ్చి పడి. జీవుడికి మలిన సత్వ ప్రకృతి అంతా పంపకాలు. ప్రకృతిని రెండు ముక్కలు చేసి శుద్ధసత్వ ప్రకృతిని దేవుడు ఎట్టి పెట్టుకున్నాడు. వీడి ప్రారంభం బాగుంది కనుక వీడికి వీడి ముఖాన మలిన సత్వ ప్రకృతిని పడేసినాడు కదా. మరి అలాగే చెప్పాల్సి ఉంటుంది. ఇంకే నేను అలా మాట వరుసగా అన్నాను, మీరు కూడా మలిన సత్వ ప్రకృతిని తిరస్కరించి శుద్ధసత్వ ప్రకృతిని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఈశ్వరుడికి అభేదమే అగును. అందుకోసం ఈ చర్చ అంతా కూడా. ఈ అర్థాన్ని ఇంకోసారి చెప్తాం. ఈ శ్లోకాలు అన్వయము అది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. జటిలమని నేను అన్ను, ట్రిక్కీగా ఉంటుంది. భాగవతం అన్వయం జటిలం, ఇది ట్రిక్కీ అన్వయం ఇది. కాబట్టి ఇంకోసారి
సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం, సత్వశుద్ధి శుద్ధ సత్వ ప్రధానము, అవిశుద్ధిభ్యాం మలిన సత్వ ప్రధానము అగుటచే మాయా విద్యే, మాయా అవిద్య అనే తే ఆ ప్రకృతి యొక్క రెండు రకములు మతే చెప్పబడినవి. మాయా మైతే అంటే భావించబడినవి అని చెప్పబడినవి అంటారు అలాగా. అలాగా కరెక్ట్గా అదే ముక్కస్య ముక్కార్థ అన్నట్టుగా ట్రాన్స్లేట్ చేయక్కర్లా, కొంచెం అనుకూలంగా చేసేస్తూ ఉంటాం. మతే అంటే వాచ్యే ఇత్యర్థ. ఓకే, లక్షణతోటి మతే సమ్మతే వాచ్యే, అలాగే ఏది సమ్మతమో అదే చెప్తూ ఉంటారు కదా. మాయాబింబ, మాయయందు ప్రతిఫలించే బింబము అగు ఈశ్వర, ఈశ్వరుడు తాం ఆ మాయాశక్తిని అలా అంటూ ఉంటారు. ఆ మాయను అనొచ్చు, కానీ ఆ శక్తి అనే పదం పడేస్తే బాగుంటుంది, అందంగా ఉంటుంది. శివుడు శక్తి కదా, మళ్ళా శివుడు అంటే ఈశ్వరుడు, శక్తి అంటే పార్వతి అనమాట. కాబట్టి మాయా మాయా అనేస్తే అది ఒకప్పుడు మాయా అనే పదాన్ని అవిద్య కూడా వాడతారు, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మాయాశక్తి అంటే ఇంకా తరువుగా ఉంటుంది. ఆ మాయాశక్తిని వశీకృత్య, వశము చేసుకుని సర్వజ్ఞ స్యాత్, సర్వజ్ఞుడు అగును. ఓకే, అవును. మరి ఆయన చేతిలో శుద్ధసత్వ ప్రధానమైన శక్తి ఉంటుంటే సర్వజ్ఞుడు కాకపోతే ఇంకేమవుతాడు? తప్పకుండా సర్వజ్ఞుడే అవుతాడు. శుద్ధసత్వ ప్రధానమైన శక్తి మరి అటువంటిది. అది ప్రకృతిలో ఒక రకం మాయ. అదే ప్రకృతిలో ఉండే శుద్ధసత్వ ప్రధాన శక్తి ఏది కలదో మాయాశక్తి, దాన్ని ఈశ్వరుని సపరేట్ చేయడానికి వీర్లేదు. అవిద్యని జీవుణ్ణి కూడా సపరేట్ చేయడానికి వీర్లేదు. అవి సపరేట్ అయ్యే ప్రసక్తే లేదు. ఆ మాట మనం అనుకున్నాం, ఆ ప్రతిబింబం పడుతూ ఉండాలి, లేకపోతే అసలు అది లేనే లేదు. అలాగే ఓకే, మాయాబింబ, మాయయందు ప్రతిఫలించే బింబరూపుడైన ఈశ్వర, ఈశ్వరుడు తాం ఆ మాయాశక్తిని వశీకృత్య, వశము చేసుకుని సర్వజ్ఞ సర్వజ్ఞుడై స్యాత్ అగును. సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యే చతే మతే మాయాబింబో వశీకృత్య తం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః. తాం తాం అనాలి, తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః. ఓ చిన్న మెడిటేషన్ ఒకటి చేద్దాం. నడుము నిటారుగా ఉంచి కళ్ళను అలవోకగా మూసి కూర్చుండగానే మనస్సు శాంతము అవుతుంది. గమనించండి, మనస్సు శాంతము అవడానికి ఇంతకంటే కష్టపడక్కర్లేదు, కొండెక్కర్లేదు, నదులు దాటక్కర్లేదు. సింప్లీ నడుము నిటారుగా పెట్టి, కొంచెం నిటారంటే సున్నితంగా నిటారుగా కాదు, కొంచెం బాగా సాగదీయాలి నడుముని పైకి, పైకి సాగదీయాలి. కళ్ళను మరీ నొక్కి పెట్టి ఉంచకూడదు, అలవోకగా మూసి పెదవులపై చిరునవ్వు ఉండాలి, చిన్న నవ్వు. ఇలా కూర్చోగానే నా గురించి నాకు ఒక అనుభవం వెంటనే వచ్చేస్తుంది. అదేమిటంటే
నేను తెలివి అయి ఉన్నాను, ఎరుక రూపుడనై ఉన్నాను. తెలివి, మనము తెలుసుకునే సర్వము ఈ తెలివి అనే వెలుగులోనే తెలుస్తూ ఉన్నాయి. మనం భూమిని, భూమి మీద ఉండే వస్తువులను ఈ తెలివి అనే వెలుగులోనే తెలుసుకుంటూ ఉన్నాము. ఆకాశమును, దాని అందరి గ్రహములను, సూర్యుణ్ణి, చంద్రుని, నక్షత్రములను కూడా ఈ తెలివి అనే వెలుగులోనే మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా సకల జగత్తును తెలుసుకునే తెలివి ఎరుక, ఆ ఎరుకనై నేను ఉన్నాను. ఈ తెలివి ఎందే ఈ దేహము తెలియచున్నది. దేహము అనేది తమోగుణ కార్యము, సత్వరజస్తమో గుణాలలో తమోగుణము నుండి పుట్టినది భౌతిక శరీరం. ఈ తమోగుణ ప్రధానమైన దేహమును నేను తెలియచున్నాను. ఆ తెలివి ఎందే ఈ దేహము తెలుస్తూ ఉంది. మనస్సు అంటే ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, కోపాలు, తాపాలు, ఇవన్నీ మనస్సు. ఈ మనస్సు రజోగుణ కార్యము. రజోగుణ కార్యమైన ఈ మనస్సు తెలుస్తూ ఉన్నది. దేని యందు తెలుస్తోంది? అదే తెలివి యందు. ఈ తెలివి యందే ఈ మనస్సు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు మనస్సు సంకల్పాలన్నిటినీ ప్రక్కన పెట్టి నిశ్చలముగా ఉన్నది, శాంతముగా ఉన్నది. మనస్సు యొక్క ఈ శాంతి, శాంతావస్థ, ఇదియే సత్వగుణము. మనస్సు యొక్క ఈ సత్వగుణ కార్యమైన శాంతావస్థను నేను తెలుస్తూ ఉన్నాను, తెలుస్తూ ఉన్నది. శాంతావస్థ కూడా తెలుస్తూ ఉన్నది. అంటే ఆ తెలివి ఎందే తెలుస్తూ ఉన్నది. అంటే తెలివి ప్రతిఫలిస్తే శాంతావస్థ తెలిసింది, తెలివి ప్రతిఫలిస్తే మనస్సు యొక్క చలనావస్థ కూడా తెలిసింది. తెలివి ప్రతిఫలించి భౌతిక దేహము కూడా తెలిసింది. ఈ విధంగా తమోగుణ, రజోగుణ, సత్వగుణములనన్నిటినీ ప్రకాశింపజేసే తెలివి ఎరుక. దీన్నే సంస్కృతంలో
ప్రజ్ఞానము అని అంటారు. ఆ ప్రజ్ఞానము, ఆ తెలివి, అది ఏ నేను. ప్రజ్ఞానమే నేను. శాంతి శాంతి శాంతి. విశ్రాంతిగా కూర్చోవాలి, కళ్ళు మూసుకుని ఉండొచ్చు కొద్దిసేపు. కళ్ళు మూసుకునియే విశ్రాంతిగా కూర్చుండాలి. ఇప్పుడు మెల్లగా కళ్ళను తెరవాలి. హరి ఓం తత్సత్.